పాప, ఒక విషయం నిశితంగా ఆలోచించండి. నేనన్నదంతా చెత్త అనుకోకండి. మీ తరంలో కూడా మీకన్నా క్రింది వారితో రహస్య ప్రణయాలు పెట్టుకున్నారు. చీకటి ప్రణయాలు చీకట్లో కలిసిపోయాయి. ఇది మా తరం, మారుతున్న తరం. చెప్పింది చేయాలి, చేసేదే చెప్పాలని స్వేచ్ఛ. అతను తల తిప్పి చూసి అని తల విదిలించి క్రిందికి దిగిపోయాడు. నాతోనైనా ఒక్క మాట చెప్పవద్దా మున్ని, సోనాబాయి అడిగింది. నా పేరు పెట్టే స్వతంత్రం లేని నువ్వు నా పెళ్లి చేసేదానివే అమ్మా, జాలిగా చూసింది. ఆమె కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది. ఇద్దరే మిగిలారు ఆ గదిలో. కోపం వచ్చిందా గోపాల్? లేదు దేవి, నా మూలంగా నువ్వు మాటలు పడుతున్నావని బాధగా ఉంది. దగ్గరగా వచ్చి ఆమె కళ్ళు ఒత్తాడు. అతని చెయ్యి అలాగే పట్టుకుని చెంపకు రాసుకుంది. వెళ్ళు, కారు తీసుకువెళ్ళి మీ వారికి చెప్పిరా. కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఎన్ని గంటలకు రమ్మంటావు? మెడలోని దండ తీసి కొయ్యకేశాడు. 7 గంటలకు రా అన్నది. అతను తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. తన మెడలోని దండ పక్కనున్న కొయ్యకు వేసి నిదానంగా తన పెట్టే సర్దుకోసాగింది. తండ్రి అర్జెంటుగా రాంబాయిని, బుచ్చమ్మను తోడిచ్చి గుడికి పంపిన విషయం తెలియదు. ఆమె క్రిందికి దిగి వచ్చేసరికి సోనాబాయి వంట చేస్తోంది. విభీషణ్ వచ్చాడు. పప్పా, ఆ డ్రైవర్ గాడికి ఎంత పొగరో, కారు ఆపమని చెయ్యూపినా వెళ్ళిపోయాడు అని ఫిర్యాదు చేశాడు. విభీషణ్, కాస్త మర్యాదగా మాట్లాడు. అబ్బా, నీ మొగుడితో అలా మాట్లాడితే మర్యాద గురించి చెబుదూగాన్లే అన్నాడు వెటకారంగా. చూసావా అన్నట్లు ప్రసాద్ సాహెబ్ తలెత్తాడు. ఆమె మౌనంగా కంచాలు గ్లాసులు బల్ల మీద సర్దింది. ద్రౌపదికి లండన్లో సీటు వచ్చిందిరా విభీషణ్, ఆమె సాయంత్రం బండికి వెళ్ళిపోతుంది. ఇంత అకస్మాత్తుగానా పాప? అవునరా, పిల్లలు రెక్కలొచ్చిన పక్షులు, అకస్మాత్తుగానే వెళ్ళిపోతారు. ఆ మాట అనేటప్పుడు అతని కంఠం వణికింది. రాంబాయ్, బుచ్చమ్మ వచ్చారు. అర్చన చేయించమన్నారు. గుడిలో ఒకటే రద్దీ. రాంబాయ్ వచ్చింది. అక్కయ్య లండన్ వెళ్తుందిటమ్మా, అందుకే పప్ప అర్చన చేయించమన్నారు, విభీషణ్ చెప్పాడు. సోనాబాయి ముఖం దూర టొమాటో పండుల ఎర్రగా ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనము బొంబాయి వరకు వెళ్దామా అని అడగబోయి ధైర్యం చాలక ఊరుకుంది. అందరి భోజనాలు అయ్యాయి. ద్రౌపది హృదయం కలుక్కుమంది. ఏ పని చేసినా జంటగా చేయవలసిన రోజు ఇది. గోపాల్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో కథల్లో సినిమాల్లో చెప్పినట్లు చంపించడు కదా. ఆమె వణికిపోయింది. భోజనాలయ్యాక పైకి వెళ్ళింది. సోనాబాయి వెంబడి వచ్చి నగలు చీరలు కొన్ని తనవి కూడా ప్యాక్ చేసింది. అమ్మా, నువ్వేడిస్తే నాకు బాధ కలుగుతుందమ్మా. ఏడ్వక ఎలా నవ్వను, ఆ తండ్రి కూతురు అనిపించావు. ఒక్క కూతురివి, ఎంత బాగా వివాహం చేయాలనుకున్నాను. నన్ను క్షమించమ్మా, నేను చక్కగా కాపురం చేసుకుంటూ పిలుస్తాను, నువ్వే సంతోషంగా వస్తావు అన్నది. మంచిదమ్మా అనగలిగింది ఆ తల్లి. ఇంట్లో గంభీర వాతావరణం అలుముకుంది. సరిగ్గా 7 గంటలకు కారు వచ్చి ఆగింది. అప్పటికే అన్నీ వరండాలో తయారుగా ఉన్నాయి. సాయిలు, బుచ్చమ్మ డిక్కీలో సర్దారు. పప్పా, నేను వస్తాను, విభీషణ్ దుస్తులు మార్చుకున్నాడు. వద్దు రాసోని, భార్యాభర్తలు ఇద్దరూ వెనక కూర్చున్నారు. ద్రౌపది రాంబాయికి తదితరులందరికీ చెప్పి వచ్చి కారులో కూర్చుంది గోపాల్ పక్కన. గోపాల్ కారు స్టార్ట్ చేశాడు. నాంపల్లి స్టేషన్లో దిగగానే కూలీలు సామాన్లు తీసుకున్నారు. గోపాల్ కారు దిగి తాళాలు ప్రసాద్ సాహెబ్కు అప్పగించాడు. క్షమించండి అని వంగి అతనికి సోనాబాయికి నమస్కరించాడు. అప్పటికే బండి వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. వెళ్ళి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఆఖరి క్షణంలో ఎవరికీ మాటలు రానట్లుండిపోయారు. బండి కదిలేటప్పుడు మాత్రం కళ్ళు ఒత్తుకున్నారు. మూగగా చెయ్యూపింది ద్రౌపది. గోపాల్ మెల్లగా ద్రౌపది వెనక వచ్చి భుజాల మీద చేతులు వేశాడు. దేవి, ఇటు తిరిగి అతని గుండెల మీద తల అంచి వెక్కి వెక్కి ఏడ్చింది. పై బెర్త్పై పడుకున్న అతను గుర్రు పెడుతున్నాడు కానీ క్రింద బెర్త్ మీద పడుకున్నాయన కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూశాడు. ద్రౌపది వివాహమయ్యే నాటికి ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేవారు చాలా తక్కువ. మేము కొత్త దంపతులం, తన వారిని వదిలి వస్తోంది, అందుకే బాధ. ఐసి, అతను నవ్వాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆమె కళ్ళు ఒత్తాడు గోపాల్. ఆమె పెదవులు నుదురు చుంబించాడు. అతన్ని దూరం నెట్టింది. కంగారుగా కంపార్ట్మెంట్లో ఉన్న వారి వంక చూసింది. గోపాల్ పక్కపక్క నవ్వాడు. ఆమె పక్కన కూర్చుని ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. దేవి, మీ నాన్నగారు ఆవేశంలో
కోపంతో మనల్ని బయటికి పంపించి మనకు మేలే చేశారు. వివాహమయ్యాక కొన్నాళ్ళు ఏకాంతంగా గడపాలి దంపతులు. నవ్వుతూ అతని వంక చూసింది. నువ్వేం దిగులు పడకు, ఈ గారాల కూతురుపై తాత్కాలికంగా కోపం వచ్చినా అంతా మర్చిపోయి పిలుస్తారు ఎప్పుడో అని ఆగి ఆమె వంక చూశాడు. ఎప్పుడు అన్నట్లు చూసింది. ఎప్పుడో ఊహించలేవా అన్నది అతని భుజం మీద తలవాల్చి. మన అనురాగాల పంట పండినప్పుడు. గోపి, అలాంటి మాటలు ఒంటరిగా ఉన్నప్పుడు అనాలి అన్నది అతని భుజం నొక్కిపడుతూ. దేవి, గోపి అనే పిలుపు అని ఆమెను దూరంగా నెట్టి లేచాడు. పై బెర్త్ మీద పడుకుంటావా, ఇక్కడ అన్నాడు హోల్డాల్ విప్పుతూ. మనం ఇలాగే కూర్చున్నాం అన్నది అతను చేయి పట్టుకుని. గోపాల్ చిన్నగా నవ్వాడు. ఆమె దగ్గరగా అలా కూర్చుని ముఖం చూడటం సాధ్యమా? ఉడుకు రక్తం పొంగుతుంటే ఆమెను ఒంటరిగా వదిలి ఆమె మాట కాదనే శక్తి కూడా లేదు. ఇబ్బందిగా ఆమె పక్కనే కూర్చున్నాడు. అతనిలోని కోరికలు పాముల్లా బుసలు కొడుతున్నాయి. అది గమనించి దూరం జరిగి కూర్చుంది. మరో అరగంట అవస్థ తర్వాత ద్రౌపది నిద్రలోకి జారిపోయింది. ఆమెను సీటు మీదకి జరిపి తల క్రింద దిండు పెట్టి దుప్పటి కప్పి తను పై బెర్త్ మీదకి వెళ్ళిపోయాడు. తెల్లవారుతుండగా అతనే ముందు లేచి ముఖం కడుక్కుని వచ్చాడు. దేవి తట్టి లేపాడు. ఆమె లేచింది. ఎంత భేదం! బుచ్చమ్మ బెట్టీతో తయారుగా ఉండేది. ఈనాడు భర్త చిరునవ్వుతో తయారుగా ఉన్నాడు. తను పెద్ద అంతస్తులు కోరుకోలేదు. భర్త ప్రేమ ఇలాగే ఉంటే చాలు అనుకుంది. అతని చేయూతతో పైకి లేచింది ద్రౌపది. గోపాల్ ఆరాధనాపూర్వకంగా చూశాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఏమిటి అలా చూస్తున్నావు అన్నట్లు తలాడించింది. దేవి, స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పుడు కాదు అందంగా కనిపించేది. నలిగిన జుట్టు బట్టలతోనే అందంగా ఉంటారు. నువ్వు ఈరోజు కనిపించినంత అందంగా మరెప్పుడూ కనిపించలేదు నాకు. లేచి తుండు తీసుకుని వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. అప్పటికే అవతల సీటు మీద ఉన్న ఇద్దరు మగవారు వీళ్ళను చూసి ముసిముసిగా నవ్వారు. మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారనుకుంటా ఇంగ్లీష్లో అడిగాడు. నోనో, నాట్ అట్ ఆల్, స్వచ్ఛమైన ఇంగ్లీష్తో ద్రౌపది మాట్లాడింది. నాకు ఇంగ్లీష్ చక్కగా నేర్పాలి దేవి అన్నాడు గోపాల్. అంతకంటేనా అన్నది అతను చేయి నొక్కి. వాళ్లకు తాచర్ స్టేషన్లో అక్కడి మేనేజర్ స్వాగతం చెప్పాడు. గోపి, వీళ్ల ముందు నువ్వు బయటపడరాదు, హుందాగా ఉండు, చూస్తావుగా అన్నాడు. నమస్తే మేం సాబ్, ఒకతను వచ్చి నమస్కరించాడు. అతని వాలకం చూస్తే చెప్పకనే మరాఠీవాడని తెలిసిపోతుంది. నమస్తే జోషి కాకా అన్నది నవ్వుతూ. నాన్నగారు అమ్మ అంతా బాగున్నారా హిందీలో అడిగాడు. అంతా బాగున్నారు, రండి మన కాటేజ్కి వెళ్దాం. కాకా, వీరు గోపాలని తెలుసు అల్లుడు గారు, టెలిగ్రామ్లో నాన్నగారు చెప్పారు అన్నాడు. ముగ్గురు బయటికి వచ్చి జోషి గారు తెచ్చిన కారులో ఎక్కారు. ఆ జనాన్ని చూసి గోపాల్ మతిపోయింది. నేల ఈనినట్లు అనిపించింది. ఏ రోడ్డు మీద చూడు, కొత్త సినిమా వదిలినట్టున్నారు. అప్పటికి హైదరాబాద్లో అంత జనప్రవాహం లేదు. వీధుల పేర్లు చెబుతూ చెంబూర్ తీసుకువెళ్ళాడు జోషి. అక్కడ 300 గజాల స్థలంలో ముచ్చటైన చిన్న ఇల్లు ఉంది. ఇంటి చుట్టూ అందమైన తోట. ఇంటిలో అతి పురాతనమైన వస్తు సముదాయంతో అదొక మ్యూజియంలా ఉంది. పప్ప అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉంటాడు అన్నది. గోపాల్ అదంతా పరిశీలిస్తూ తన అదృష్టంపై తనకు నమ్మకం కలగనట్లు చూశాడు. ఆ ఇంట్లో ప్రతీదీ కళాత్మకంగానే అమర్చి ఉంది. జోషిగారు, మొదట 2 కప్పుల టీ తెప్పించండి అన్నాడు గోపాల్ సోఫాలో చేరబడి. మంచిది బాబు. అతను వెళ్ళాడు లోపలికి. గోపాల్కు మతి పోసాగింది. తన జన్మలో ఊహించని అదృష్టం. తన దగ్గరేముంది? విహస్తుడా, ధనవంతుడా, ఏదీ లేదు. బీదరికం తన పాలిట వరమవుతుందని అతనికే తెలియదు. గోపి, స్నానం చేద్దూరా ద్రౌపది పిలిచింది. ఆమె వెంట వెళ్ళాడు. అప్పటికి ఆమె అన్నీ సర్దిపెట్టింది. ఏకాంతం అతన్ని రెచ్చగొట్టింది. ద్రౌపది చేయి పట్టుకున్నాడు. మేంసాబ్ అంటూ మరాఠీ పని మనిషి వచ్చింది. అసహాయంగా బాత్రూంలో దూరాడు. ద్రౌపది నవ్వుకుని కామన్ బాత్రూంలో తను స్నానం చేసి వచ్చింది. విందు భోజనం ఏర్పాటు చేశాడు జోషి. వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు గోపాల్ ఆశ్చర్యపోయాడు. తన మామగారి పరపతి చూసి రాత్రి 9 గంటలకు ఏకాంతం దొరికింది. చిన్నగా నవ్వుతూ మంచం మీద కూర్చున్న ద్రౌపదిని చూశాడు. మెల్లగా వెళ్ళి నేల మీద ఉన్న తివాచిపై కూర్చుని
ఆమె మోకాళ్లపై తల అంచాడు. గోపి, ఇదేమిటి ఇలారా? దేవి, ఆ దేవి ఉందో లేదో తెలియదు కానీ నాకు భగవత్ సాక్షాత్కారం నీ రూపంలో అయింది. అది మర్చిపోలేని మధుర ఘట్టం. అతని చేతులు ఆమె నడుము చుట్టూ పడ్డాయి. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ట్ చెరిపింది. ఇద్దరికీ గతం, భవిష్యత్తు ఏమీ గుర్తులేవు, వర్తమానం తప్ప. సృష్టి అంతా తామిద్దరే అన్నట్లు ఒకరిలో ఒకరు లీనమయ్యారు. గోపాల్ పట్ల తనకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి అనుకుంది ద్రౌపది. అన్నింటిలో తనకంటే ఎక్కువని, ఇన్ఫీరియారిటీతో ఎక్కడ బాధపడతాడో అనుకుంది. 3 రోజులు అతనితో గడిపాక అతని పట్ల ఆకర్షణ మరింత పెరిగిందామకు. అతను సమర్థుడు. పరిసరాలను, మనుష్యుల్ని బాగా చదవగల నేర్పరి. ఉదయం లేస్తూనే టీ తాగి 1 గంట షటిల్ కాక్ ఆడేవారు. ఆ తరువాత స్నానం చేశాక గోపాల్ టిఫిన్ చేసి వ్యాపారం చూసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ద్రౌపది ఇల్లు అలంకరించుకుంటూ వంటామెకు తెలుగు వంటకాలు నేర్పుతూ గడిపేది. మధ్యాహ్నం గోపాల్ రాగానే భోజనం చేసి విశ్రాంతి తీసుకుని అతను వెళ్ళిపోయేవాడు. ఆమె పుస్తకాలు చదువుతూ అలంకరించుకుంటూ గడిపేది. అతను రాగానే టీ తాగి ఇద్దరు షికార్కు వెళ్ళేవారు. ఒకరోజు మల్బార్ హిల్స్కి, ఒకరోజు మహాలక్ష్మి గుడికి, మరో రోజు శివాజీ పార్క్కి, గేట్వే ఆఫ్ ఇండియాకి, బీచ్కి, అజంతా కేవ్స్కి, ఇలా కాస్త అందమైన ప్రదేశం కనిపించిన ప్రతి చోటుకు వెళ్ళేవారు. కబుర్లు, నవ్వులు, అలకలు వారిని మురిపించేవి. ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. ఒక్కోసారి భోజనమయ్యాక సినిమాకు బయలుదేరేవారు. ఆ రోజు గోపాల్ సినిమాకని తొందర చేశాడు. ఎందుకు గోపి, హాయిగా కూర్చోవచ్చు కదా, మరాఠా మందిర్ చూడాలని ఎన్నాళ్ల నుండో కోరిక దేవి. అలా అయితే పదండి. ఆమె లేచి తయారైంది. ఇద్దరు సినిమా చూస్తున్నారు. ఆమె మనసు అక్కడ లేదు. ఎప్పుడో తండ్రి తల్లిని గురించి ఆలోచనలో మునిగిపోయింది. దేవి, దేవి, గోపాల్ కుదిపాడు. ఆ, అయోమయంగా చూసింది. అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. సినిమా అయిపోయిందా, నువ్వు సినిమా చూడలేదా? లేదు అన్నది. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. గోపాల్ కూడా గంభీరంగా మారిపోయాడు. ఇల్లు చేరే వరకు ఎవరూ మాట్లాడలేదు. దేవి, నీ ముఖం చూస్తే నేనేదో తప్పు చేసి ఉంటాననిపిస్తోంది. అదేమిటో చెప్తే సరిదిద్దుకుంటాను, దీనంగా అడిగే గోపాల్ను చూసి ఆమె కరిగిపోయింది. అతని మెడకు చేతులు వేసింది. ఏం లేదు గోపి, అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు. ఓ, ఉత్తరం రాసావుగా? జవాబు లేదు. మా పప్ప ఇంత చండశాసుడని తెలీదు. ఆమె కళ్ళు నీటితో నిండాయి. దేవి, నేను బాధపడ్డా, అవస్థలు పడ్డా, నన్ను భర్తగా స్వీకరించిన నువ్వు ఏ విషయంలోనూ బాధపడకూడదు. చెప్పు, ఏం చేయాలి నీ సంతోషం కోసం? ఒక్క నీ తండ్రిని రప్పించటం, అనుకూలంగా మార్చటం మినహా ఏం చేయమన్నా చేస్తాను. ఆమె భుజాలు పట్టి ఆవేశంగా ఊపాడు. ప్రస్తుతం భోజనం చెయ్యి. తన దుఃఖం ఆలోచన మరిచి సజలమైన కళ్ళతోనే నవ్వింది. నేను సీరియస్గా అడుగుతున్నాను గోపి. ఇదే మాట, కలకాలం నీ హృదయంలో పదిలంగా ఉండాలి. అదే నాకు కానుక. నీ నుండి నా వాడి నన్న హామీ తప్ప నాకేం వద్దు అన్నది అతని గుండెల మీద తల అంచి. అతను ఆమె చుట్టూ చేతులు వేసి తలపై గడ్డ మాంచాడు. పాపపుణ్యాల సూత్రమే నిజమైతే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ రూపంలో దొరికింది. దాన్ని ఎంత అపురూపంగా కాపాడుకోవాలో నాకు తెలియదా? నా హృదయమే ఒక మందిరంగా చేసి అక్కడ నిన్ను ప్రతిష్ఠించాను. శక్తి ఉంటే గుండెలు చీల్చి చూసేవాడివా? చాలే పద. ఆమె అతన్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. 6 నెలలు తిరక్కమునిపే వ్యాపారమంతా హస్తగతం చేసుకున్నాడు గోపాల్. మేనేజర్తో సహా అందరినీ గజగజలాడిస్తాడు. సరిగ్గా 20 దాటి 21 సంవత్సరాల యువకుడు ఇంత ఘటికుడా అని ఆశ్చర్యపోయారు. ద్రౌపది ఎప్పుడైనా ఆ విషయం అడిగితే అతను నవ్వేవాడు. ఈ దేవిని నా స్వంతం చేసుకున్నవాడికి వ్యాపారమో లెక్క అనేవాడు దర్పంగా. మనం ఈరోజు సినిమాకు వెళ్దాం గోపి. దేవి, రేపు వెళ్దాం. ఆంధ్రా హాల్లో బిజినెస్ మేనేజ్మెంట్ పైన ఉపన్యాసం ఉంది అన్నాడు టై కట్టుకుంటూ. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా డార్లింగ్? ఆమె ఎదురుగా నిలబడి అడిగాడు. కోపం దేనికి? ఆలోచిస్తున్నాను. మనిషిలో సమర్థత దాగి ఉన్నప్పుడు చిన్న చేయూత చాలు, బయటపడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నా సమర్థత మీద ఆశ్చర్యపడేది ఎవరబ్బా? ఆమె అందించిన జాకెట్ అందుకుంటూ అడిగాడు. మన మేనేజర్,
అన్నది నవ్వుతూ, జాకెట్ తొడుక్కోవటంలో సాయం చేస్తూ. ఆ మాత్రం లేకపోతే నెత్తిని ఎక్కుతారు అన్నాడు పఫ్తో చెంపల మీద పౌడర్ అద్దుకుంటూ. ఆమె రుమాలకు సెంటు పోసి ఇచ్చింది. దేవి, ఈ భక్తుడిదో కోరికే. ఆమె ముందు అంజలి ఘటించాడు. భక్త, ఏమిటి నీ కోరిక అన్నది నవ్వు బిగుపట్టుకుని. ఈ భక్తుడు సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. పరీక్ష ఫీజు కూడా కట్టాడు. మిగతా విషయాలు చదువుకుంటాడు. ఇంగ్లీష్ దేవిగారు చెప్పాలి. అనుగ్రహించాం అన్నది. మరుక్షణమే అతడి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరైపోయింది. అబ్బబ్బా, ఏమిటిది అన్నది. దేవి అనుగ్రహించారు, కృతజ్ఞత ఇది. మై గాడ్, అందరికీ ఇలాగే కృతజ్ఞత తెలుపుతావా? అందరికీ ఇలా తెలిపితే రేపు పొద్దున్న క్యాజువాలిటీ వార్డులో ఉంటాను. ఈ మాత్రం తెలీదు, భార్యకు చెప్పే విధానం వేరుగా ఉంటుంది అన్నాడు గాఢంగా చుంబించి వదిలి. మంచివాడివే, మంచి రసికుడవే అని సర్టిఫికెట్ ఇయ్యి దేవి. మొదట మెట్రికులేషన్ సర్టిఫికెట్ తెచ్చుకో అన్నది. చూడు, అతను బయటికి వచ్చాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది. గది ఎదురుగా కనిపించిన ఊజ్ పైప్ను ఒక్క తన్ను తన్నాడు. ఇది ఇల్లా అడవా? ఇక్కడే నా పెట్టేది. మలా మైత్ సహి జంకుతూ పని మనిషి జవాబిచ్చింది. ఇదో న్యూసెన్స్ దేవి, మరాఠీ ముఠాకు ఉద్వాసన చెప్పి మన వాళ్ళని పిలిపించు. అతను బయటికి వెళ్ళాడు. కారు వరకు సాగనంపి వచ్చిందామె. ఆయి, పని మనిషి ద్రౌపది కాళ్ళ మీద పడింది. మరాఠీలో తను నిర్దోషినని చెప్పింది. నాకేం తెలియదమ్మా, రాత్రి బయట ఉందని డ్రైవర్ తెచ్చి ఇక్కడ పెట్టించాడట, పిల్లలు కలదాన్ని అన్నది. యజమాని భాష పూర్తిగా అర్థం కాకపోయినా భావం అర్థమైంది. సరేలే, జాగ్రత్తగా ఉండండి అన్నది. నెల తిరక్క మునిపే యజమాని చండశాసనుడని అర్థమైంది. అందరూ ఆయనను చూడగానే గడగడలాడిపోతారు. ద్రౌపది స్నానం చేసి రేడియో వింటూ కూర్చుంది. 11 గంటల వేళ ఉదయం పోస్ట్ వచ్చింది. అందులో సోనాబాయి రాసిన ఉత్తరం ఉంది. తండ్రి మునిపటిలా తన పేరెత్తితే కోపంగా అరవకపోయినా గొంతు వరకు కోపం ఉందని, క్షేమం మాత్రం తెలుపుతుండమని రాసింది. ఇద్దరూ తీయించుకున్న ఫోటో పంపమని రాసింది. అది చదువుకుని నిట్టూర్చింది. కాలమొక్కటే అన్నిటినీ మరిపిస్తుందన్న దృఢనమ్మకం ఉంది. ఈ మధ్యనే ఇద్దరూ తెల్లబట్టలు వేసుకుని బయలుదేరుతుండగా ప్రక్కింట్లో ఉండే మాకీజాని అనే సింధీ అతని కొడుకు తీసిన ఫోటో పంపింది. అందులో గోపాల్ చాలా బాగున్నాడు. ఆ సాయంత్రం నుండే భర్తకు ఇంగ్లీష్ చెప్పడం ప్రారంభించింది. ఇంతవరకు ద్రౌపది అంటే ప్రాణానికి ప్రాణం పెట్టే ప్రియురాలుగానే ఎరుగును అతను. ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయునిని ఆమెలో ఉందని గ్రహించాడు. ఏమిటి గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? దేవి పెన్ను మూసి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. ఇలా అయితే చదువు సాగినట్లే. ఒక్క గంట భర్తనన్న సంగతి మర్చిపోయి బుద్ధిగా కూర్చో, చిరవుర్లాడుతూ అంది. ఒక్క ముద్దు గ్రాంట్ చేయరా? అమాయకంగా అడిగినట్లు అడిగాడు నవ్వు బిగబట్టి. పిచ్చివేషాలు వేస్తే గుద్దు ఇస్తాను, క్షమించండి. బుద్ధిగా కూర్చున్నాడు. తన మృదువైన కంఠంతో మధురమైన శైలితో పాఠం చెబుతుంటే మైమరిచిపోయాడు. ఒక ఉపాధ్యాయుని చెప్పినట్లు అనుభూతి చెంది ఒక విద్యార్థిగా విషయంలో విలీనమై విన్నాడు. ఆమె పుస్తకాలు మూసింది. అతను అలాగే చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అంత భయం నటించవలసిన అవసరం లేదులే, హోంవర్క్ ఉదయమే లేచి చేద్దుగాని. హోంవర్క్ టైమింగ్స్ కూడా మీరే నిర్ణయించాలి కాబోలు అన్నాడు. ఆహా, పుస్తకాలు సర్దిపెట్టి బయటికి వెళ్ళి పాలు తెచ్చింది. అదే పని మనిషి ఏమైంది? గోపి, కొన్ని పనులు పని మనుషులు చేయకూడదు, అది గుర్తుంచుకో. నీకు పాలు తేవటం నా డిగ్నిటీకి భంగమా? అతనికి గ్లాస్ ఇచ్చింది. అతను పాలు తాగి పళ్ళు తోముకుని నైట్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయారు. ద్రౌపది లైట్ ఆర్పింది. మర్నాడు సాయంత్రం టీ తాగి కూర్చున్నారు. సోఫాలో ఉన్న దిళ్లకు కవర్లు కుడుతోంది. బిలబిలమంటూ 5-6 మంది యువకులు వచ్చారు. నమస్కారం అండి. వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ప్రాణం లేచి వచ్చింది. చేస్తున్న పని వదిలి వచ్చి వారికి నమస్కరించింది. కూర్చోండి. అందరూ కూర్చున్నారు. గదిలో నుండి గోపాల్ కూడా వచ్చాడు. మా క్లబ్బును గురించి 2 ముక్కలు చెప్తామండి. మా నాన్నగారు వ్యాపార నిమిత్తమై ఇక్కడ స్థిరపడిన ఆంధ్రలలో మొదటివారు. ఆంధ్ర క్లబ్బు స్థాపించాం. అప్పటి నుండి క్లబ్బు తరపున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య గోష్ఠులు, ఆటల పోటీలు జరిపాం. ఇప్పుడు ఓ బడి కూడా నడుపుతున్నాం. గోపాల్ గారిని
సెక్రటరీగా ఉండాలని కోరుతున్నాం. బాగుంది, నవ్వింది ద్రౌపది. వారిని అడగండి. అడిగామండి, తనను మేమంతా హెన్పెక్ట్ హస్బెండ్ అనుకున్నా పర్వాలేదట, మీ అనుమతి కావాలన్నారు. ఆమె భర్త వైపు కొరకొరా చూసింది. అతను చిన్నగా నవ్వాడు. ఆయనకు అంగీకారమైతే నాకెందుకు ఇష్టం ఉండదు, మీరు భలేవారే అన్నది. ఇంకేం భాయ్, చలో, థ్యాంక్ యూ ద్రౌపది గారు అన్నాడు. అతను అప్పుడప్పుడు గోపాల్తో వస్తూ ఉంటాడు. లేడీస్ క్లబ్లో మీరు మెంబర్ కావాలి. క్షమించండి, కొన్నాళ్ళు బాధ్యతలకు చికాకులకు దూరంగా ఉండాలని ఉంది. అదేమిటండోయ్ ఇంత పెద్ద ఆరోపణ, అక్కడ బాధ్యతలు చికాకులే ఉంటాయా? ఒకతను అడిగాడు. మరి నా బలహీనత అనుకోండి, మరేమైనా అనుకోండి, నేను ఏ పని చేసినా డ్యూటీ ఈజ్ డివోషన్ అన్నట్లు చేస్తాను అన్నది. అది మంచి లక్షణమే, చికాకులు ఎందుకు వస్తాయి? క్లబ్లో రకరకాల మెంబర్స్ ఉంటారు. ఒకరు చీప్ పాపులారిటీ కోసం వస్తారు, మరికొందరు ఫ్యాషన్ కోసం వస్తారు. ఒక రకమైన వారు వేదికల మీద దండలు వేయించుకోవాలని వస్తారు. నాలాంటి దాన్ని వారితో కలిసిపోలేను అన్నది నింపాదిగా. మీరు బాగా ఆలోచించుకోండి, శంకర్ అన్నాడు. నాకు తోచనప్పుడు కాలక్షేపం కోసం తప్పక వస్తాను. వారికి టీ ఇచ్చి పంపించేసింది. నీ ఉద్దేశం ఏమిటి? సదుద్దేశమే, భార్యా విధేయుడినని పేరు సంపాదించాలని. షటప్, థ్యాంక్ యూ, నోరు మూసుకున్నాడు. చాలే, వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా సంతోషం సుఖం తృప్తి వదులుకుంటానా? నా ఊపిరి కూడా నీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది. గోపి, వద్దు వద్దు గోపి, ఏది మోతాదును మించినా ప్రమాదమే అన్నది అతని భుజం మీద తలవాల్చి. గోపాల్ ప్రపంచమంతా ద్రౌపదే. ఆమె అలక సాగించేది తనకి ఇది లేదు అది లేదని కాదు, గోపాల్ కొనే వస్తువులను చూసి. నచ్చిన చీర ఒకటి కొనుక్కుని రాడు, ఒక డజన్ కొంటాడు. అలాగే నగలు, అలంకార వస్తువులు, తనకి నచ్చినవి కొంటాడు. ప్రతిదానికి ఓ పద్ధతి ఉండాలి గోపి అని అరుస్తుందామె. మొదటి నుండి చీరలు కొని బీరువాలు నింపే అలవాటు లేదామెకు. తండ్రి దగ్గర కూడా మారాన్ చేసి బట్టలు కొనుక్కోలేదు. తనకు తానుగా కొనేది ఒక మంచి పుస్తకం మాత్రమే. ఆమె కోసం పుస్తకాలు కొనేవాడు విపరీతంగా. ద్రౌపదికి నిశ్చింతగా ఉంది. తండ్రి పట్టుదల విషయంలో తప్ప మరే విషయంలోనూ ఆమెకు బాధ లేదు. హాయిగా గోపాల్ ప్రేమలో కరిగిపోతూ అతని ఒడిలో ఒదిగిపోతూ గడుపుతోంది. అతనికి చదువు చెప్పేటప్పుడు ఆమె నేర్పుకు అతను ఆశ్చర్యపోయేవాడు. అతని గ్రహణశక్తికి ఆమె ఆశ్చర్యపోయేది. దేవి, ఏం గోపి? నేను పరీక్షకు వెళ్తున్నాను హైదరాబాద్కు, నువ్వు రాకూడదు? తల అడ్డంగా ఊపింది. ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, ఎవరు నన్ను బొంబాయికి బలవంతంగా నెట్టారో వారొచ్చి పిలిచినప్పుడే వస్తాను. మనం వారింటికి వెళ్ళం, హోటల్లో ఉంటాం. వద్దు గోపి, ఈ విషయంలో బలవంత పెట్టకు. సరే అన్నాడు అతను ఆలోచిస్తూ. ఆమె దుప్పటి సర్ది లైట్ ఆర్పేసింది. అతను చాచిన చేతుల్లో ఒదిగిపోయింది. గోపాల్ పరుగు పరుగున వచ్చి చిక్కి నీరసంగా ఉన్న ద్రౌపదిని ఎత్తి గిరిగిరా తిప్పి దింపాడు. గోపి, ఏమిటిది, దించే అంటూ అతను దింపగానే కళ్ళు మూసుకుని కూర్చుంది. నేను మెట్రికులేషన్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను దేవి అన్నాడు ఉత్సాహంగా. నిజం? ఆమె ఆనందంతో మాట రానట్లు ఉండిపోయింది. గోపాల్ తెలివితేటలపై నమ్మకం ఉంది. అయినా అనుభవం వేరు, ఊహ వేరు. చూసావా, మనకు పుట్టబోయే పాప ఎంత మంచిదో, పుట్టక మునిపే అదృష్టం తెచ్చింది అన్నాడు. గోపి, నువ్వు నైట్ కాలేజీలో చేరాలి అన్నది. మీ సహకారం ఉంటే ఈ దేశాన్నంతా జయించుకు వస్తాను దేవి అన్నాడు ఆమె పాలిపోయిన చెక్కిళ్ళు చుంబిస్తూ. ఆమెకు అంత సంతోషంలోనూ తల్లి గుర్తుకు వచ్చింది. ఈ సమయంలో ఆమె దగ్గరుంటే ఎంత అపురూపంగా చూసుకునేది. కన్నీరు వచ్చి బలవంతంగా ఆపుకుంది. అతను ఆనందిస్తున్నప్పుడు తను దుఃఖించటం భావ్యం కాదేమో, అతను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడరాదని తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నామె. అందుకే ఎక్కువ పరిచయాలు పెంచుకోవటం లేదు, భర్త తోడిదే లోకం అన్నట్లు ప్రవర్తిస్తుంది. గోపాల్కు కూడా భార్య అంటే ప్రేమాభిమానాలే కాక అమితమైన గౌరవం కూడాను. ఆ రాత్రి స్నేహితులంతా క్లబ్లో పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత సినిమాకెళ్లారు. 1 గంటకు రాత్రి ఇల్లు చేరాడు గోపాల్. ద్రౌపది రుబాయిత్లు చదువుతూ కూర్చుంది. దేవి, ఇంకా మేల్కున్నావా? ఇప్పుడేం కొంప మునిగిపోయింది? అతని టై కోటు అందుకుంది. కోటు జేబులో పాన్ ఉంది దేవి, తీయి అన్నాడు. ఆమె తీసి
చుట్టూ అబ్రకం అంటించిన పాన్ అతని చేతికి అందించింది. అతను నోరు చాపాడు. బాగుంది నవ్వుతూ అందించింది. అది సగం మునిపంటితో కొరుక్కుని తిరిగి ఇచ్చాడు. ఇది స్పెషల్ పాన్ దేవి, వాళ్ళు ఒకటిచ్చినప్పుడు రెండవది అడగటానికి మొహమాట పడ్డాను అన్నాడు. రేపు మనం కొనుక్కొచ్చే వారంగా. నువ్వు అంగీకరించవని పార్టీకి పిలవలేదు డార్లింగ్, నా సుఖం దుఃఖం అన్నీ నీతోనే ఉన్నాయి, అందువల్లే ఈ తాంబూలం మనిద్దరం కలిసి తినాలనిపించింది అన్నాడు. రంగు తేలి ఆరోగ్యంగా కనిపించాడు. హుందాతనం మరింత నిండుతనాన్నిచ్చింది. అతని చేతి మీద తలపెట్టుకుని పడుకుంది. గోపి మాటలు రానట్లు అలాగే అతని పర్యంకాన పడుకుంది. దేవి నిన్ను కాశ్మీర్ తీసుకువెళ్ళాలి. ఇప్పుడెందుకు? అందమైన సంతానం కలగాలంటే అందమైన ప్రదేశాలు చూడాలి. నీ అంత అందంగా ఉన్నా చాలే అన్నది. అల్ప సంతోషివి అన్నాడు. ఆ మర్నాడు అందమైన పిల్లల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. చిన్నపిల్లలున్న క్యాలెండర్లు పడకగదిలో అమర్చాడు. అందమైన ప్రదేశాలు చూపిస్తున్నాడు. అతను ఒక్క నిమిషం తీరిక లేనట్లు అయిపోయాడు. ఉదయం ఒక గంట చదువు, తరువాత కాసేపు వ్యాయామం, ఆ తరువాత స్నానం చేసి ఫలహారం తీసుకుని ఆఫీస్కు వెళ్తాడు. అక్కడ మిల్లు కూలీలతో 3:30 వరకు ఉండి ఇంటికి వచ్చి ఒక గంట భార్యతో కబుర్లు చెప్పి తయారై నైట్ కాలేజీకి వెళ్తాడు. వచ్చేసరికి 9:30 అవుతుంది. భోజనం చేసి అలసటగా పడుకుంటాడు. పోనీ ఈ 2 ఏళ్ళు మేనేజర్ చూసుకుంటాడు అన్నది ద్రౌపది. వాడి బుట్ట నింపుకుంటాడు. నువ్వు చాలా అలసిపోతున్నావు. అలసి సొలసే పని ఉంటే మనిషి రుజుమార్గంలో ప్రవర్తిస్తాడు. మన క్లబ్కు ఓ మైసూరియన్ వస్తాడు నర్సప్పని. 24 గంటలు ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎంత గడ్డి తింటారని బాధ. బాగుంది నవ్వింది. నువ్వు పడుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. ఇద్దరూ నిద్రపోయారు. గోపాల్కు రాను రాను తన సామర్థ్యంపై అపారమైన నమ్మకం ఏర్పడింది. అంత చిన్న వయసులో అధికారం హస్తగతమైంది. అందమైన భార్య అనుక్షణము తనను గూర్చే తాపత్రయపడుతుంది. అందుకే ఆమె అంటే వెర్రి అభిమానం ఏర్పడింది అతనికి. మర్నాడు ద్రౌపది ఆలస్యంగా లేచింది. గోపాల్ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఎంత మంచి అవకాశమైనా రాణి మధ్వాని, నేను ఒంటరిగా రాలేను, నా భార్య ప్రసవించే వరకు రాను. లండన్ వెళ్ళటం ఓ పెద్ద సమస్య కాదు మాకు, మా పాపతో మేము వెళ్తాం, మీరు వెళ్ళి రండి. ఆ తర్వాత వాళ్లకు అభినందనలు తెలిపి ఫోన్ పెట్టాడు. నిద్ర లేచి వస్తున్న ద్రౌపదికి కొంటెగా సుప్రభాతం చెప్పాడు. ఆమె ముఖం కడుక్కుని వచ్చేసరికి పళ్ళరసం తీస్తున్నాడు. మైత్రి ఆమె కోపంగా అరిచేసరికి కొత్తగా పనికి కుదిర్చిన అమ్మాయి వచ్చింది. పళ్ళరసం తీసే సమయం లేదా? ఆ అమ్మగారు. ఆ నీళ్లు మింగుతూ గోపాల్ వంక చూసింది. మైత్రి వెళ్ళి తేనె పట్రా. ద్రౌపది నేనే తీస్తానని అన్నాను, వాళ్ల మీద అరుస్తావే, ఈ మాత్రం పని చేయకూడదా అన్నాడు. ఆమె మాట రానట్లు చూసింది. ఇతని సపర్యలు అమ్మ చూస్తే ఎంత బాగుండును. ఏమిటి అలా చూస్తున్నావు, భస్మం చేద్దామనినా? గదిలో ఉంటే చెప్పేదాన్ని ఏం చేయాలో అన్నది చిలిపిగా అల్లరిగా. తీసుకో పళ్ళరసం, ఆమెకు గ్లాస్ ఇచ్చాడు. ఇందాక ఎవరు ఫోన్ చేసింది? కిషోర్ మధ్వాని అని ఒక వ్యాపారస్తుడు, లండన్లో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్కు రమ్మంటున్నాడు. ఎన్ని రోజులు? 6 వారాలు. 6 వారాలకేమొచ్చింది, వెళ్ళిరా. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాను? ఇద్దరం వెళ్దామంటే డాక్టర్ గారేమో రిస్క్ ఎందుకు, డెలివరీ తర్వాత వెళ్ళమంటున్నారు. గోపి మంచి అవకాశం అని నాకు అనిపించడం లేదు. ఇదిగో గోపి, ఇలా మొండిపట్టు పట్టద్దు. ఈ ఒక్క విషయంలో నీ మాట మీరినందుకు క్షమించు దేవి అన్నాడు గంభీరంగా. అతని ప్రేమకు మనసు కరిగిపోయింది. ఆమెకు గోపిని ఎన్నుకోవటంలో పొరపాటు చేయలేదన్న నమ్మిక కలిగింది. తన అదృష్టాన్ని పంచుకునే ఆప్తులు లేరే అని కొన్ని క్షణాలు బాధపడినా ఆప్తులను బంధువులను స్నేహితులను మరిపించే గోపాల్ ప్రేమ చూస్తుంటే తనకు అన్నీ ఉన్నట్లు అనుభూతి పొందేది.